నమస్తే, నా పేరు రమ్య. వైఎస్ఆర్ టీవీ వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఓటమి భయంతో ఓటు తొలగిస్తారంటూ రాజకీయాలు చేస్తున్నారన్న ఎమ్మెల్యే అనంత. వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమంలో ఎమ్మెల్యేకి ఘన స్వాగతం. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మళ్ళీ జగనే ముఖ్యమంత్రి కావాలన్న ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి. రాష్ట్ర అభివృద్ధి చంద్రబాబు. తాడిపత్రి అభివృద్ధికి జేసీ ప్రభాకర్ రెడ్డి అడ్డంకిగా మారన్న తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి. రాష్ట్రంలో ఒకేసారి 28 విద్యుత్ సబ్స్టేషన్లకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు. అనంతపురం జిల్లాలో 3 ప్రాంతాల్లో కార్యక్రమాలు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బీసీ ఎస్సీలను అవమానించిన రోజులు ఎవరూ మర్చిపోలేరన్న జెడ్పీ చైర్పర్సన్. జిల్లాలో పెద్ద ఎత్తున పూలే వర్ధంతి కార్యక్రమాలు. విజయనగర లా కాలేజీలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవం, పూర్వ విద్యార్థుల సమ్మేళనం. ఓటమి భయంతోనే ఓట్లు తొలగించారంటూ టీడీపీ నాయకులు డ్రామాలు చేస్తున్నారని ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి విమర్శించారు. అనంతపురం నగరంలోని 35వ డివిజన్లలోని 51వ సచివాలయం పరిధిలో వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమం నిర్వహించారు. ముందుగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులకు సంబంధించిన బోర్డులను, ఆ తర్వాత డివిజన్లలో వైసీపీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనంత మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటేనే ప్రజలకు సంక్షేమ ఫలాలు అందుతాయని చెప్పారు. గతంలో 600 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు అన్ని వర్గాలను మోసం చేశారన్నారు. పిల్లలు మొదలు వృద్ధుల వరకు చంద్రబాబు చేతిలో మోసపోయారని తెలిపారు. చంద్రబాబు పాలనకు, జగనన్న పాలనకు మధ్య తేడాను ప్రజలు గమనించాలని కోరారు. 2019 ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని జగన్మోహన్ రెడ్డి నెరవేర్చారని తెలిపారు. అధికారంలో ఉండగా ప్రజలను మోసం చేసిన చంద్రబాబు ఇప్పుడు ప్రజలకు జగన్ మంచి చేస్తుంటే దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. టీడీపీకి అధికారం ఇస్తే అవినీతితో కూరుకుపోయారని విమర్శించారు. ఓటరు జాబితా విషయంలో ప్రతిపక్షాలు అనవసర రాద్దాంతం చేస్తున్నాయని, ఓటమికి ముందుగానే సాకులు వెతుక్కుంటున్నారని అన్నారు. ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున కూడా సంక్షేమాన్ని అందించాము జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో. ఈ ప్రభుత్వంలో, ఈ రాష్ట్రంలోని కాదు, ఏ రాష్ట్రంలో అందించలేని విధంగా కూడా ఈరోజు ఎక్కడికైనా అవినీతికి తావు లేకుండా ఈరోజు పెద్ద ఎత్తున కూడా అందించాం. రాబోయే ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని చెప్పేసి, ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు ఉంటేనే ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉంటేనే ఈ సంక్షేమం కూడా అందుతుందని చెప్పేసి కూడా ఈరోజు మా ఇందరు కూడా, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా, కార్యకర్తలు కానీ నాయకులు కానీ కూడా ఇంటింటికి కూడా వెళ్ళి కూడా ప్రచారం కూడా చేస్తూ ఉండేదానికి కార్యక్రమానికి కూడా మేము శ్రీకారం చుట్టాం. దాంట్లో భాగంగానే ఈ సచివాలయంలో, మంగళవారి కాలనీలో కూడా ఈరోజు మేమంతా కూడా ఈ ప్రచారాన్ని కూడా ప్రారంభించడం కూడా జరిగింది. అంతేకాదు ఈరోజు కూడా ప్రతిపక్ష పార్టీలు ఇంతవరకు ఉండేది, అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడికైనా చేయలేదు. లోకేష్ గారు గారు కావచ్చు, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కానీ, ఒకే ఒకటి, ఎప్పుడు కానీ జగన్మోహన్ రెడ్డి గారిని అతన్ని దూషించడము, వ్యక్తిగతంగా కూడా విమర్శించడము, ఎక్కడగాని అనరాని మాటలు అనడం తప్ప ఏం చేస్తున్నారు ఈ రాష్ట్రానికి అని మాత్రం ఎక్కడగాని లేదు. ఆ రోజు వారికి అధికారం ఇచ్చినప్పుడు అవినీతిలో కూరుకొనిపోయాడు, అవన్నీ కూడా చేస్తే ఇదంతా కూడా ఏదో అతని ఒక దోషిగాని దోషి అతను, అటువంటి దాన్ని కూడా ఈరోజు కూడా బయట పెడితే, బయటకు వస్తే దాన్ని తప్పించుకోవడానికి అనేకమైన ఆరోపణలు కూడా చేస్తున్నారు. ఏది ఏమైనా కూడా ఈ రాష్ట్రంలో మరొకమారు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున కూడా మెజార్టీతో కూడా రాబడుతుంది. రాబోయేది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే అధికారం. 2019లో వారే అధికారంలో, 2019 వరకు వారే అధికారంలో ఉన్నారు. వారు అధికారంలో ఉన్నప్పుడు తయారు చేసిన ఓటర్ లిస్టే కదా, ఈరోజు ఆ ఓటర్ లిస్టే కొనసాగుతుంది. వారే పోతూరు, వారే ఇక్కడ ఆందోళన చేస్తారు, వారు వచ్చేసి ఓట్లన్నీ ఎక్కించినారని చెప్పేసి మళ్ళీ కూడా ఈరోజు రాప్తాడు నియోజకవర్గంలో కావచ్చు, లేకపోతే ఉరవకొండ నియోజకవర్గంలో కావచ్చు, లేకపోతే ఇతర నియోజకవర్గాల్లో కూడా ఒకే ఒకటి కలెక్టర్ దగ్గర పోవడం, లేకపోతే ఎలక్షన్ కమిషన్ దగ్గర పోవడం, ఏదో ఓట్లని కూడా మళ్ళీ కూడా కొత్త మేము పేర్లు ఇస్తే చేర్చలేదని చెప్పడం, ఒకప్పుడేమో చేర్చినారు కొత్తవి చేర్చినారు తీసేయాలని చెప్పడం, ఈరోజు మళ్ళీ మేము చెప్పింది తీసేయలేదని చెప్పడం, అంటే వారు అంతా కూడా తెలియదు. వారు ఓటమి ఇప్పటికే కూడా సాకులు ఎత్తుకుంటున్నారు తప్ప మరొకటి ఏం కాదు. ఎక్కడ కానీ ఓటర్ లిస్ట్ ఏం చేయలేదు. 2019 వారు అధికారంలో ఉన్నప్పుడే కూడా పెద్ద మెజార్టీతో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా గెలిచింది. ఆ ఓట్ల పైన, ఓటర్ లిస్టు పైన మాకేం లేదు, జనం పైన మాకు నమ్మకం ఉంది. తప్పకుండా కూడా మళ్ళా కూడా చూస్తాం. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మళ్ళీ జగనే ముఖ్యమంత్రి కావాలని ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి అన్నారు. డి హిరేహేలు మండలంలోని మురుడి గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి హాజరయ్యారు. గ్రామ ప్రజలు పూలమాలలతో ఆయన ఘనంగా సత్కరించారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజలకు మంచి చేసే శక్తి సామర్థ్యాలు ఉన్నాయంటే అది కేవలం సీఎం జగన్ మోహన్ రెడ్డికే ఉన్నాయని అన్నారు. ఇప్పటికే ప్రజలు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేకపోతున్నారు. రుణమాఫీ, ఇంటికో ఉద్యోగం, మా ఇంటి మహాలక్ష్మి ఇలా చాలా రకాలైన తప్పుడు హామీలతో ప్రజలను మోసం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. రాబోయే ఎన్నికల్లో తెలుగు దున్నపోతుల పార్టీ కనుమరుగవుతుందని ఆయన అన్నారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఖండ విజయం సాధిస్తుందని ఆయన తెలిపారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఈ సచివాలయంలో ఈరోజు మూడవ రోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఏ ఇంటికి పోయినా కూడా 1 లక్ష, 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు ఈ విధంగా కొన్ని ఇళ్ళకి 7,44,000 కూడా ఒక ఇంటికి లబ్ధి చేకూరింది. మా దృష్టికి వచ్చింది 5 లక్షల పైన చాలా ఇళ్ళకి 5 లక్షల పైన లబ్ధి చేకూరింది. అందరూ కూడా సంతోషంగా ఉన్నారు. ఏ సమయంలో కూడా ప్రత్యేకించి ఈ తెలుగు దొంగల పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ ఇంటికి కూడా ఇలాంటి లబ్ధి చేకూరలేదు. అడుగుతున్నాము, అమ్మఒడి ఎప్పటి నుంచి వస్తుంది అంటే జగనన్న వచ్చినప్పటి నుంచి, చేయూత ఎప్పటి నుంచి వస్తామంది అంటే జగనన్న వచ్చినప్పటి నుంచి, చేదోడు ఎప్పటి నుంచి వస్తామంది అంటే జగనన్న వచ్చినప్పటి నుంచి, రైతు భరోసా ఎప్పటి నుంచి వస్తుందంటే జగనన్న వచ్చినప్పటి నుంచి, విద్యా దీవెన, వసతి దీవెన ఎప్పటి నుంచి వస్తున్నాయంటే జగనన్న వచ్చినప్పటి నుంచి, ఆసరా డబ్బులు, సున్నా వడ్డీ ఎవరు ఇస్తున్నారంటే జగనన్న ఇస్తున్నాడని ప్రతి ఒక్కరూ చెప్తున్నారు. కానీ తెలుగుదేశం పార్టీలో లబ్ధి చేకూరిందా అని అడిగితే ప్రతి ఇంటి కూడా మా ఇంటికి ఏమీ రాలేదు, మా ఇంటికి ఏమీ రాలేదు అని చెప్పి చెప్తున్నారు. కాబట్టి ఆ తెలుగు దొంగల పార్టీ అధికారంలో ఉన్నంత వరకు కూడా వాళ్ళు బ్రతకడానికి, వాళ్ళు దోపిడీ చేయడానికి, వాళ్ళు సంపాదించుకోవడానికి, ప్రజలు కడుపు కట్టడానికి వాళ్ళు ఆ రోజు కష్టపడ్డారు. కానీ ప్రజలకు మంచి చేయడానికి ఏరు కూడా వాళ్ళు కష్టపడలే. వాళ్ళ వాడిని ఏంటి ఎలాంటివి, దోమలపై దండయాత్ర, నీరు చెట్టు, ఎలకను పట్టు, వేయి కొట్టు, అలాంటి దరిద్రపు పథకాలు పెట్టి వాళ్ళ కార్యకర్తలు పంది కొక్కుల్లాగా మెక్కి దున్నపోతుల్లాగా బలిసినారు. కానీ ప్రజల మంచిని ఏ రోజు కూడా వాడు చూడలేదు వాళ్ళు. ఇది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఈ విషయాన్ని ఈ సందర్భంగా చెప్తున్నాం. ఈ మధ్య కాలంలో సూపర్ సిక్స్ పేరుతో తొక్కులో సిక్స్ అని 6 పథకాలు తీసుకొచ్చినారు. ప్రజలందరూ కూడా ముక్కున వేలేసుకుంటున్నారు. రైతుకు రుణమాఫీ అని మోసం చేసిన దొంగలు, మహిళా సంఘాలకి మోసం చేసిన దొంగలు, పండంటి బిడ్డ పేరుతో 10,000 ఇస్తామని గర్భవతుల్ని మోసం చేసిన దొంగలు, ఆడపిల్ల పుడితే 2 లక్షలు ఇస్తామని మహాలక్ష్మి పథకం పేరు చెప్పి మోసం చేసిన దొంగలు, తక్కువ రేటుకి 12 సిలిండర్లు ఇస్తామని మోసం చేసిన ఈ దొంగలు ఈరోజు ప్రజల్లోకి ఇస్తామంటే ఎవరు నమ్మట్లేదు. ప్రజలకి మంచి చేసే శక్తి సామర్థ్యాలు ఉన్నాయి అని అంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారికే ఉన్నాయి. కానీ ఈ దున్నపోతులకి, ఈ పందికొక్కులకి, ఈ మురికి కాలువలకి లేదు అనేటువంటి విషయాన్ని ప్రజలందరూ కూడా ఈరోజు చెప్తూ ఉన్నారు. దీన్ని అర్థం చేసుకోవాలి. అది కాదని ఆ దొంగలు ఇప్పుడు కూడా రోడ్లు పట్టుకొని తిరుగుతూ ఉన్నారు. అరకతిరే వాళ్ళ మాదిరిగా ఏం ఉపయోగం లేదు. వాళ్ళ వీధి నాటకాలు ప్రజలందరూ కూడా గుర్తుపట్టేసినారు. వాళ్ళ దొంగ కూతలు, సుళ్ళు కూతలు, మోసపు మాటలు ప్రజలందరూ అర్థం చేసుకున్నారు. కాబట్టి తెలుగుదేశం దొంగల్లారా, మీరు కింద పడి పొరలాడినా, మురికి కాలువల్లో పందిల్లాగా పొరలాడినా, బురదలో దున్నపోతుల్లాగా పొరలాడినా ప్రజలు మిమ్మల్ని నమ్మే పరిస్థితి ఎంత మాత్రం లేదు. మంచి చేసిన జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముతున్నారు. కాబట్టి అబద్ధాలు చెప్పినా మిమ్మల్ని ప్రజలు ఇంకా మీ ముక్కు మీద ఉమ్మి వేయాల్సింది. కానీ ప్రజలు పెద్ద మనసుతో మిమ్మల్ని క్షమిస్తూ ఉన్నారు. నిజంగా మీకు ఈ ఎన్నికలు చిట్ట చివరి ఎన్నికలు. రాష్ట్ర అభివృద్ధికి చంద్రబాబు, తాడిపత్రి అభివృద్ధికి జేసీ ప్రభాకర్ రెడ్డి అడ్డంకిగా మారారని తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆరోపించారు. సోమవారం తాడిపత్రిలో జరిగిన సామాజిక బస్సు యాత్రలో ఆయన మాట్లాడుతూ, చంద్రబాబు నాయుడు ఎన్నడూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు సముచిత స్థానం కల్పించిన పాపాన పోలేదని, ప్రభాకర్ రెడ్డి మున్సిపల్ ఎన్నికల ముందు సేవ్ తాడిపత్రి అని మొసలి కన్నీరు కార్చారని, ఎస్సీ బీసీ మైనారిటీ వర్గాలకు చెందిన వారికి పదవులు ఇస్తారని చెప్పి గెలిచారన్నారు. విజయం సాధించాక నమ్మిన వారిని వంచారన్నారు. తినే తిండి నుంచి కట్టే బట్ట వరకు ప్రజల నుంచే దోచుకుంటున్నారని విమర్శించారు. తాడిపత్రిలో 20 షాపు రూములను బినామీలకు కట్టబెట్టి బాడుగుల ద్వారా బతికేస్తున్నారన్నారు. తాడిపత్రిలో ఏ అభివృద్ధి పని చేపట్టినా అడ్డుకోవడమే పనిగా పెట్టుకున్నారని, జూనియర్ కళాశాల గ్రౌండ్ ప్రహరీ నిర్మాణ పనులతో పాటు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పనులను అడ్డుకున్నారని పెద్దారెడ్డి అన్నారు. ఇలాంటి లుచ్చాలు ప్రజాప్రతినిధులైతే తాడిపత్రి ఎలా అభివృద్ధి చెందుతుందో ప్రజలు ఆలోచించుకోవాలని సూచించారు. మున్సిపల్ ఎలక్షన్లప్పుడు బజారుంటే ఏడ్చుకుంటూ అందరికీ చెప్పినాడు,
ఇడ బీసీలు ఎస్సీలు మైనారిటీలకు మున్సిపల్ చైర్మన్ ఇస్తా అని చెప్పి, కానీ ఈ రోజు వరకు కూడా అతను చైర్మన్ అయినాడు తప్ప ఏ కులస్తుని కూడా మున్సిపల్ చైర్మన్ ఇచ్చిన పరిస్థితి కూడా లేదు. ఇతను క్యాంప్ తీసుకుపోయి బీసీ ఎస్సీ మైనారిటీలు ఉండేటువంటి కౌన్సిలర్లతో వాళ్ళకు సంబంధించిన దేవుళ్ళ మీద ప్రమాణం చేసి మీరు ఎట్టి పరిస్థితుల్లో పార్టీలు మారకూడదు, మీరు ఎవరన్నా అయితే కదా తాడిపత్రి ఎమ్మెల్యే మిమ్మల్ని బెదిరిస్తాడు, అందువల్ల మీకు చైర్మన్ పదవి ఇచ్చే కాదు, నేనే చైర్మన్ అయితా, మీరు అందరూ సహకరించండి అని ఒక్కొక్కరితో ముస్లింస్కి అయితే ఖురాన్, హిందువులకైతే భగవద్గీత, ఇట్లా క్రిస్టియన్లకైతే బైబుల్ తీసుకొని ప్రమాణాలు చేసుకొని ఈ రోజు పబ్బం గడుపుకుంటున్నాడు. అతను చైర్మన్ లేకపోతే ఇక్కడ ఉండే కాంప్లెక్స్లలో 28 కాంప్లెక్స్లో షాపింగ్ కాంప్లెక్స్లో అతను బినామీలే ఉన్నారు. ఇతను ఆ కుటుంబం ఈరోజు సంసారం నడుస్తుందంటే ఆ కాంప్లెక్స్లో ఉండేటువంటి బాడగలతోనే అతను బతుకుతా ఉన్నాడు. అతను అధికారంలో ఉన్నప్పుడు ఇక్కడ స్టోరు యాక్షన్ వేసి ఒక డీలర్ కొండారెడ్డి అని అతనితో ఇక్కడికి హైదరాబాద్కు సరుకులు వేసుకునేవాడు. వాళ్ళ జీవితము 20 సంవత్సరాలు ఎవరితో ఒకరితో వాళ్ళ కుటుంబంలో తినే తిండికి అన్నట్టి పండుకునే బెడ్షీట్లు బెడ్లకు అన్నట్టి తెలుగుదేశం అప్పట్లో కాంగ్రెస్ ఇప్పుడు ఉండే తెలుగుదేశం కార్యకర్తలతో బతుకుతున్నాడు. ఇతను సేవ తాడిపత్రి. ఇట్లాంటి విధవలు ఉంటే తాడిపత్రి సేవ కాదు, కానీ వాడు సేవ చేస్తాడు. ఆయన జూనియర్ కాలేజ్ కాంపౌండ్ కడతా అంటే కోర్టుకు పోయి స్టే తీసుకొచ్చినాడు. అతను మాట్లాడతాడు, నేను తాడిపత్రి ప్రజలను గుండెల్లో పెట్టుకున్నా, నన్ను మళ్ళీ ఒకసారి ఆశీర్వదించండి, నేను గెలిస్తే మీకు మంచి భవిష్యత్తు ఉంటుందని. వాడు గెలిస్తే భవిష్యత్తు కాదని మన కొంపల్లో దొంగతనాలు చేయిస్తాడు, దోపిడీలు చేయిస్తాడు. ఇలాంటి లుచ్చ నా కొడుకు మనకు ఎమ్మెల్యేగా ఉంటే మనం అభివృద్ధి కాదుగా అతాల పతాలానికి పోతాం. అతనే చెప్తాం ఆడ ఆటో నగర్కు పోయి, మీరు ఎమ్మెల్యే పట్టాలు ఇచ్చి ఇల్లు కట్టుకుంటే నా ప్రభుత్వం వస్తే నేను నా కొడుకు నేను ఎమ్మెల్యే అయితే మీ ఇల్లు బీకిస్తా అని ఆటో నగర్కు పోయి ముస్లిం సోదరులకు భయం పెడతాడు. ఈడు బతికేనా? ఇలాంటి వాళ్ళంతా రాజకీయాల్లోకి వచ్చి కనీసం ఎన్నిక జ్ఞానం లేకుండా అనుక్షణం అధికారులను కానీ ప్రతి ఒక్కరిని కూడా ఇబ్బంది పెట్టేది తప్ప ఏరేది లేదు. నేను ధైర్యంగా చెప్తున్నా, గతంలో వాళ్ళు ఈడ ఎవరన్నా మీటింగ్లు పెట్టాలంటే ఏరే పార్టీ వాళ్ళు మీటింగ్ పెట్టాలంటే వాళ్ళు పోలీస్ పర్మిషన్లు కాదు అడగాల్సింది, అది జేసీ పర్మిషన్లు అడగాల్సిన పరిస్థితి గతంలో ఉన్నారు. అనుక్షణం తాడిపత్రిలో ఏంది దొరుకుతుంది, ఏంది తినాలా, ఏం చేయాలనే తప్పు డెవలప్మెంట్ మీద ఏంది కూడా లేదు. నిన్న లేక మొన్న ఆర్టీఓ ఆఫీస్ కడతా అంటే పడవల కాడ దానిపైన కూడా స్టే తెచ్చినాడు. అభివృద్ధి చేసేది అడ్డుపడేది అతనా నేనా? అతనేం మళ్ళా చెప్తాడు, యూట్యూబ్ ఛానల్లు పెట్టుకుంటాడు, దాంట్లో చెప్తాడు వైఎస్ఆర్సిపి వాళ్ళు నా అభివృద్ధికి ఆటంకం జరుపుతుంది. నేను అడ్డుపడతానన్నా అతను అడ్డుపడుతున్నాడు? ఒక్కసారి మీరు అందరూ ఆలోచన చేయండి. తాడిపత్రి ప్రజలంతా అంటే ఎంత నీచు నికృష్టమైన వ్యక్తి జేసీ సోదరులో ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. నాన్నెల్లో ఏప్రిల్ దాటితే జేసీ సోదరులు తాడిపత్రిలో ఉండరు. ఇలాంటి విధవలు రాజకీయాల్లో ఉంటే ఎప్పుడుకైనా కూడా ఇబ్బందే. అధికారులను బెదిరించుకుంటూ బ్లాక్మెయిల్ చేసుకుంటూ కోర్టులలో వాళ్ళపైన కేసులు వేసుకుంటూ బతుకుతానే ఉంటాడు. ఈడు చెప్తాడు నేను మున్సిపాలిటీ ప్రజలు తాడిపత్రి ప్రజలను ఎమ్మడీతున్నాడని. అతను ఎమ్మడీతుండేది తాడిపత్రి ప్రజలు కాదు, కానీ తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు అతను ఎమ్మడీతున్నారు. ఈ తాడిపత్రిలో నేను వచ్చిన తర్వాతనే శాంతి భద్రతలు ఉన్నాయి. ఎక్కడ కూడా రాజకీయాలు లేవు, ఎక్కడ కూడా గ్రామాలలో కక్షలు కార్పణాలు లేవు. అది నేను గర్వంగా చెప్పగలుగుతా. అతను చెప్తాడేమో చెప్పవను. వాళ్ళన్న ఎమ్మెల్యే ఉండేప్పుడు కాదు, ఈడు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఎంత మందిని పొట్టన పెట్టుకున్నాడో, ఎంత మందిని తీసుకుపోయి లోపలేసినారో, ఎంత మంది మీద అక్రమ కేసులు పెట్టినారో ఒక్కసారి ఆలోచన చేయండి మీరంతా. ఆ బానిస బతుకు మనకు వద్దు అని కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు అందరికి కూడా పేరు పేరు నా ధన్యవాదాలు తెలుపుకుంటూ శేషవం చేయి నమస్కరిస్తున్నాను. సీఎం జగన్ రాష్ట్రంలో ఒకేసారి 28 విద్యుత్ సబ్స్టేషన్లకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు.
6500 కోట్ల సబ్స్టేషన్లు వచ్చే 25 ఏళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకొని ప్రాజెక్టులు రూపొందించామని సీఎం జగన్ వివరించారు. ఇవాళ ప్రారంభించిన సబ్స్టేషన్లను స్థానికులకే అంకితం చేస్తున్నామని సీఎం అన్నారు. ఒకేసారి 28 సబ్స్టేషన్లకు ఏపీ ట్రాన్స్కో శ్రీకారం చుట్టింది. సీఎం జగన్ వర్చువల్ విధానంలో 16 సబ్స్టేషన్ల శంకుస్థాపన, 12 సబ్స్టేషన్ల ప్రారంభోత్సవాలు చేశారు. 3100 కోట్ల రూపాయల వ్యయంతో కర్నూలు, నంద్యాల, వైఎస్ఆర్ కడప, సత్యసాయి, ప్రకాశం, గుంటూరు, ఏలూరు, పశ్చిమ గోదావరి, కోనసీమ, తూర్పు గోదావరి, కాకినాడ, అనకాపల్లి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, అల్లూరు సీతారామరాజు, పల్నాడు, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, అన్నమయ్య జిల్లాల పరిధిలోని 28 ప్రాంతాల్లో 132, 33 కేవీ, 220, 132 కేవీ, 400, 220 కేవీ, 400, 132 కేవీ సామర్థ్యాలతో ఈ సబ్స్టేషన్లు ఏర్పాటవుతున్నాయి. ఉమ్మడి అనంతపురం జిల్లా సబ్స్టేషన్ల ప్రారంభోత్సవంలో రాప్తాడు ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ గిరిజమ్మ పాల్గొన్నారు. ఈరోజు బానుకోట వద్ద పంపనూరు తాండా నుంచి హిందూపురం ఏదైతే హైటెన్షన్ లైన్ ఉందో దానికి సంబంధించి బానుకోట వద్ద 220 కేవీ సబ్స్టేషన్ను ముఖ్యమంత్రి గారు వర్చువల్గా ప్రారంభించడం జరిగింది. ఈ సబ్స్టేషన్ ఇక్కడ రావడం వల్ల కళ్యాణదుర్గం కాన్స్టిట్యున్సీలో కంబతూరు, రాప్తాడు కాన్స్టిట్యున్సీలో ఆత్మకూరు, కనగానపల్లి మరియు రామగిరి మండలాలకు సంబంధించి వేలాది మంది రైతులకు నాణ్యమైన కరెంటు ఇచ్చేటువంటి అవకాశం కల్పించడం జరిగింది. ఇక్కడ నుంచి నగరకుంటకు మరియు కనగానపల్లికి కూడా 33 కేవీ లైన్స్ ప్రపోజల్స్ కూడా ఆచరణలోకి రాబోతూ ఉన్నాయి. అన్నీ కూడా పూర్తి అయ్యి రైతులకు వినియోగంలోకి వస్తే నియోజకవర్గంలో ఎక్కడ కూడా లో వోల్టేజ్ సమస్య ఉండదు, 9 గంటలు ఉచిత కరెంటుకు ఎటువంటి డోకా ఉండదు అనేసి మేమందరము కూడా ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. రాప్తాడు నియోజకవర్గ రైతాంగం తరఫున ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మద్దెల చెరువులో మరొక సబ్స్టేషను, అదేవిధంగా గురిదిండలో మరొక సబ్స్టేషన్ను ప్రతిపాదనలో ఉన్నాయి. సో ఇవి కూడా త్వరలోనే ఆచరణ రూపంలోకి ఇది రాబోతూ ఉన్నాయి, టెండర్లు పిలవబోతూ ఉన్నారు. కాబట్టి నియోజకవర్గ వ్యాప్తంగా ఎక్కడైతే వ్యవసాయము సాగు పెరిగిందో, పెరుగు డ్యాంకు నీళ్లు రావడం వల్ల కావచ్చు, వర్షాలు సకాలంలో పడ్డం వల్ల కావచ్చు, గత 4 సంవత్సరాల్లో అంద్రినీవా నుంచి పిఏబిఆర్ నుంచి ప్రతి చెరువుకు నీళ్లు అందజేయడం వల్ల కావచ్చు సాగు విపరీతంగా పెరిగిందంటే దాదాపు 50,000 ఎకరాల సాగు పెరిగింది. ఉచితంగా దాదాపు 2,262 బోర్లను కూడా మన ప్రభుత్వ మాధ్యమంలో రైతులకు వేయడం జరిగింది. పరిటాల సునీత, దొంగ ఓట్ల గురించి ఆమె వ్యాఖ్యానించడం చూస్తూ ఉంటే దొంగలే దొంగ దొంగ అన్నట్లుగా కనపడతా ఉంది. 2009లో ఆమె 1700 ఓట్లతో గెలిచిన రోజున దాదాపు 2000 ఓట్లు కర్ణాటక ఓట్లు, పక్కనున్నటువంటి పావగడ తాలూకా ఓట్లు మన రాప్తాడు నియోజకవర్గంలో ఎక్కించుకొని ఆ దొంగ ఓట్లతోనే ఆమె గెలిచింది. ఫెయిర్ ఎంక్వైరీ కావాలా, అన్బయాస్డ్ ఫెయిర్ ఎంక్వైరీ జరగాల. ఏ విధంగా 27,000 మంది ఓటర్లు తమంతకు తాము మా ఓట్లు తొలగించండి బాబోయ్, మేము రాప్తాడులో ఉండమనే రకంగా అప్లికేషన్స్ ఇస్తారా? రాష్ట్రంలో ఎక్కడైనా జరుగుతూ ఉందా? ఓట్లు తొలగించాలనేది 27,000 మంది ఇక్కడ పూర్తిగా సంపూర్ణంగా ఇక్కడే పుట్టి ఇక్కడే చిరనివాసం ఏర్పరచుకున్నటువంటి ఇక్కడే వ్యవసాయ భూములు ఉన్నటువంటి వాళ్ళని 27,000 మందిని ఓటర్లను తొలగించాలని ప్రయత్నం చేస్తున్నాం. దయచేసి ఓటర్ మహాశైలారా, రాప్తా నియోజకవర్గ ఓటర్ మహాశైలారా, మీకు విజ్ఞప్తి చేస్తున్నాం, మేము ఈ ఓట్లు పరిటాల సునీత తొలగిస్తా ఉందా లేదా చెక్ చేసుకోమని కోరుతా ఉన్నాం. జగనన్న లబ్ధిదారులు, జగనన్న సంక్షేమ పథకాల లబ్ధిదారులందరినీ తొలగించాలని ఆమె కుట్ర చేస్తూ ఉంది. తస్మాత్ జాగ్రత్త రాప్తా నియోజకవర్గ ప్రజలారా, మీరందరూ అలర్ట్గా ఉండండి. దేశంలో దొంగలు పడ్డారని గతంలో మాట్లాడేవాళ్ళం, ఈరోజు మళ్ళీ ఓట్ల విషయంలో రాప్తాళ్ళలో దొంగలు పడుతుంటారు. పరిటాలు సునీత నాయకత్వంలో స్వేచ్ఛగా ఎన్నికలు జరిగితే ఓడిపోతారన్న విషయం అర్థమైంది. మీరు గతంలో చేసిన గూండాయిజం ఇంకా జరుగుతుంది అనుకుంటే మీరు పొరపడుతూ ఉన్నారు. మళ్ళీ నేనే ఎమ్మెల్యే కాబోతా ఉన్నా, మళ్ళీ జగనన్న ముఖ్యమంత్రి కాబోతా ఉన్నాడు. మీరు ఎక్కడే కానీ బయాస్గా ఓట్లను తొలగించేటువంటి కార్యక్రమం చేస్తే ప్రజలు మిమ్మల్ని చెదిరిస్తారు, తస్మాత్ జాగ్రత్త. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బీసీఎస్సీలను అవమానించడం, మహిళల గురించి కించపరిచిన మాటలు ఎవరు మర్చిపోలేరని జెడ్పీ చైర్పర్సన్ గిరిజమ్మ అన్నారు.
మహాత్మా జ్యోతిరావు పులే 133వ వర్ధంతి సందర్భంగా అనంతపురం నగరంలోని జిల్లా పరిషత్ ఆవరణంలోని మహాత్మా పులే విగ్రహానికి జిల్లా కలెక్టర్ గౌతమి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ, స్థానిక ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి, నగరపాలక సంస్థ మేయర్ వసీం తదితరులు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం మహాత్మా జ్యోతిరావు పులే చిత్రపటానికి వారు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా గిరిజమ్మ మాట్లాడుతూ, బడుగు బలహీన వర్గాలు విద్యారంగంలో ప్రగతి సాధించడం వెనుక మహాత్మా జ్యోతిరావు పూలే గారి కృషి ఎంతో ఉందని కొనియాడారు. వారి ఆత్మగౌరవం అభ్యున్నతి కోసం నిరంతరం కృషి చేసిన మహనీయుడని, సమాజంలో మార్పు కోసం పూలే గారు చేసిన త్యాగాలను గుర్తు చేసుకుంటూ వారి బాటలో నడవాలని అన్నారు. అయితే చంద్రబాబు మాత్రం కోడలు మగబిడ్డను కంటే అత్త వద్దంటుంది, ఎస్సీల్లో పుట్టాలని ఎవరైనా అనుకుంటారా, బీసీలతో ఒక కత్తిరిస్తా లాంటి మాటలు మాట్లాడారన్నారు. వర్ధంతి సందర్భంగా జిల్లా పరిషత్ కార్యాలయంలో ఉన్నటువంటి పూలే గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. కుల వివక్షతకు గురై జ్ఞానం ఎవరి సొత్తు కాదు, ఈ సమాజం ఒకరి ఆధీనము కాదు అని వ్యతిరేకించినటువంటి మహాత్మా జ్యోతిబా పూలే గారు, అందరికీ సమాన అవకాశాలు ఉండాలి, సమాన హక్కులు కల్పించాలని పోరాడినటువంటి ముఖ్యులలో మహాత్మా జ్యోతిబా పూలే గారు ఒకరు. గాంధీజీ కంటే ముందుగా కూడా మహాత్మా అనే బిరుదుతో జననీరాజనాలు కూడా అందుకున్నటువంటి వ్యక్తి మహాత్మా జ్యోతిబా పూలే గారు. అలాగే ఈ సమాజంలో సగభాగం మహిళలు ఉన్నారు, మహిళాభివృద్ధితోటే ఈ సమాజం అభివృద్ధి చెందుతుంది, అది కూడా విద్యతోనే సాధ్యమని నమ్మినటువంటి వారు మహాత్మా జ్యోతిబా పూలే గారు. దేశంలోనే మొట్టమొదటిసారిగా కూడా బాలికల కోసము కళాశాలను నిర్మించి, అలాగే బాల్య వివాహాలు జరుగుతున్నటువంటి ఆ రోజుల్లో వితంతు మహిళలకు ఒక ఆశ్రమాన్ని నిర్మించి వాళ్ళకు ఆశ్రయం కల్పించినటువంటి వారు మహాత్మా జ్యోతిబా పూలే గారు. అటువంటి మహనీయుల యొక్క ఆశయాలను ఆదర్శాలను తూట్లు పొడిచేలాగా పరిపాలన చేసింది చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలను ఏ విధంగా కించపరిచారో మనమందరం కూడా చూసాం. బీసీలు తోక జాడిస్తే మీ తోక కత్తిరిస్తామన్నారు, ఎస్సీల ఇళ్లలో ఎవరైనా పుట్టాలా అని మాట్లాడారు. అలాగే కోడలు కొడుకును కంటారంటే అత్త వద్దంటాదా అని మహిళా లోకాన్ని కూడా కించపరిచేలాగా మాట్లాడి ఏ ఒక్కరికి కూడా న్యాయం చేసిన సందర్భాలు మనం చూడలేదు. కానీ జగనన్న ఆ విధంగా కాదు, పూలే గారి ఆశయాలకు అనుగుణంగా ఒక అభినవ పూలేలాగా ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రంలో పరిపాలన చేస్తూ ఉన్నారు. అందరికీ సమానంగా సంక్షేమ పథకాలు అందిస్తూ, మరొక వైపు కూడా రాజకీయంగా అవకాశాలు కల్పిస్తూ, మరీ ముఖ్యంగా కూడా మహిళలకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ సంక్షేమ పథకాలలో సగానికి పైగా మహిళలకే లబ్ధి చేకూరేలాగా, మహిళల అకౌంట్లలోకే డబ్బులు జమ అయ్యేలాగా ఈరోజు జగనన్న మహిళలకు ఆర్థిక భరోసా ఇస్తూ ఉన్నారు. 50% రిజర్వేషన్ తీసుకొచ్చి ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ఇలా అన్ని విధాలుగా కూడా మహిళలకే ప్రాధాన్యత కల్పిస్తూ, మహిళా పక్షపాతిగా పరిపాలన చేస్తూ ఈరోజు జగనన్న ఒక బీసీ మహిళగా కూడా ఇంతటి గొప్పటి అవకాశాన్ని ఇచ్చినందుకు కూడా ఈ సందర్భంగా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, మరొకసారి కూడా మహాత్మా జ్యోతిబా పూలే గారికి ఘన నివాళులు తెలియజేస్తా ఉన్నాను. ఏడీసీసీ బ్యాంక్ చైర్పర్సన్ లిఖిత మాట్లాడుతూ, స్త్రీలకు ఆత్మస్థైర్యం కల్పించిన వారి హక్కుల కోసం పోరాడిన సాధికారత కల్పనకు కృషి చేసిన మహనీయుడు పూలే అన్నారు. ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు అనంతపురం నగరంలో జెడ్పీ ఆఫీస్ ఆవరణలో అఫీషియల్గా జ్యోతిరావు పూలే ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. మరి ఆయన మరణించి దాదాపు 133 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా ఇంత గొప్పగా ఆయనకి నివాళులు అర్పిస్తున్నామంటే, ఆనాటి ఆ కాలంలో ఆయన చేసిన సంఘ సంస్కరణలు, ఆయన చేసిన పోరాటాలు అవన్నీ గుర్తు చేసుకుంటూ, ఇప్పుడు ఆయన చనిపోయి దాదాపు 133 సంవత్సరాలు అయిన తర్వాత ఇప్పుడు ఆయన ఆశయాలన్నీ ఆచరణలోకి వచ్చాయి అంటే, అది కేవలం మన జగనన్న మన జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నారు కాబట్టి అవన్నీ ఇప్పుడు ఆచరణలోకి వచ్చాయి. ఏదైతే మహిళలకు ప్రాధాన్యత ఉందో, పిల్లలు చదువుకోవాలని ఉందో, అవన్నీ కూడా అప్పట్లో క్యాస్ట్ సిస్టమ్ మీద కూడా ఫైట్ చేసిన ఏకైక వ్యక్తి మన జ్యోతిబా పూలే. మరి అవన్నీ కూడా ఇవాళ మళ్ళీ ఒకసారి స్మరించుకుంటూ ఇవి ఇలానే కొనసాగాలి అంటే ఖచ్చితంగా మన ముఖ్యమంత్రిగా మన జగన్మోహన్ రెడ్డి గారే రావాలని కూడా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ధన్యవాదాలు. అనంతపురం నగరంలోని విజయనగర లా కాలేజీలో రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను పేదవారికి దక్కినప్పుడే దాని లక్ష్యం నెరవేరుతుందని న్యాయమూర్తి అన్నారు. కళాశాల పూర్వ విద్యార్థులు న్యాయమూర్తులుగా, న్యాయ అధికారులుగా, పబ్లిక్ ప్రాసిక్యూటర్లుగా రాణిస్తుండడం అభినందనీయమని అన్నారు. న్యాయశాస్త్రం చదివిన వారు న్యాయవాదులుగా సేవలందించాలని ఆకాంక్షించారు.
కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ హెచ్ రాఘవేంద్రాచార్ కళాశాల కార్యక్రమాల వివరాలతో నివేదిక సమర్పించారు. శ్రీ విజయనగర న్యాయ కళాశాల పూర్వ విద్యార్థుల అసోసియేషన్ అలుమని లీగ్స్ అసోసియేషన్ అలా లోగోను హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్రీనివాస్ రెడ్డి ఆవిష్కరించారు. కళాశాల పూర్వ విద్యార్థులు శ్రీలత, డి గ్రేస్ మేరీ, బి గోపీనాథ్, వి అపర్ణ, తోపుదుర్తి కవిత, ఇతర మ్యాజిస్ట్రేట్లు పాల్గొన్నారు. పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో అందరూ తమ హోదాలకు సంబంధం లేకుండా సంతోషంగా గడిపారు. ఆనాటి రోజులను గుర్తు చేసుకుని ఎంతో ఆనందంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడ లా కాలేజీలో కాన్స్టిట్యూషన్ డే సెలబ్రేషన్స్ మరియు అలుమ్ని ఫంక్షన్ జరిగింది. ఇక్కడ పూర్వ విద్యార్థులందరూ, ఉన్నత స్థానానికి వెళ్ళిన పూర్వ విద్యార్థులందరూ ఇక్కడ ఉండి ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేస్తున్నారు. నేను కూడా ఈ కాలేజీ యొక్క పూర్వ విద్యార్థినే. ఇప్పుడు ప్రస్తుతం ఈ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా వర్క్ చేస్తున్నాను. సో ఇక్కడ వర్క్ చేయడానికి నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ స్థాయికి ఎదగడానికి మా కాలేజీ మేనేజ్మెంట్ రామరెడ్డి గారు, మా ప్రిన్సిపల్, మా తోటి టీచర్స్ అందరూ కూడా నాకు చాలా సహకారం అందించారు. వారందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ. ఈరోజు కాన్స్టిట్యూషన్ డే, సంవిధాన దివస్. 2015 నుంచి మనం ఈ దివస్ని జరుపుకుంటున్నాము. మరి ఇదే రోజు అలా అంటే అలుమ్ని అసోసియేషన్ కూడా ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది విజయనగర్ లా కాలేజ్లో. నేను ఈ కాలేజ్ 2006-2021 ఫైవ్ ఇయర్స్ కోర్సు అవుట్కమ్ స్టూడెంట్ని. చాలా ఆనందంగా ఉంది. పాత ఫ్రెండ్స్ అందరూ వచ్చారు. నా స్టూడెంట్, నేను ఇక్కడ లెక్చరర్గా కూడా పనిచేశాను. స్టూడెంట్స్ వచ్చారు, నాతో పాటు పనిచేసిన లెక్చరర్స్, అలాగే నా సీనియర్స్, నా లెక్చరర్స్, వీళ్ళందరినీ ఒక్కసారి చూడడం అనేది నిజంగా అసలు చాలా ఆనందంగా ఉంది. నేను ఈ కాలేజ్లో చదవడం వల్లే నాకు జాబ్ రావడం జరిగింది. నేను ప్రజెంట్ నెల్లూరు డిస్ట్రిక్ట్లో డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ మేనేజర్గా పనిచేస్తున్నాను డిఆర్డిఏలో. సో నాకు నేను చేసే ఉద్యోగంలో ఇక్కడ చదివిన చదువు పర్ఫెక్ట్గా ఉపయోగపడుతుంది. నేను విమెన్ ఎంపవర్మెంట్కి సంబంధించి లేడీస్కి చట్టాల పరంగా అయితే మీ వాళ్ళ రైట్స్ పరంగా ఏదైతే ప్రోగ్రామ్స్ జరుగుతాయో నేను ముందుండి వాళ్ళకి మోటివేషన్గా నిలబడడం జరుగుతూ ఉంది. సో ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ టు బీ హియర్. ఈరోజు చాలా సంతోషకరమైన దినోత్సవము, కాన్స్టిట్యూషనల్ డే. దేశవ్యాప్తంగా కాదు, ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే భారతీయులు మొట్టమొదటి పండుగ ఏదైతే ఉందంటే కాన్స్టిట్యూషనల్ డే. భారత రాజ్యాంగం పట్ల ఏదైతే కాన్స్టిట్యూషన్లో ప్రథమ పీఠికలో ఏదైతే ఉన్నాయో ఫండమెంటల్ రైట్స్ని జరుపుకునే దినోత్సవం అంటారు. దీన్ని కూడా లాయర్స్ ప్రధానంగా జరుపుకునే దినోత్సవం. మొట్టమొదటిగా మనము ఈ కాలేజీకి సంబంధించిన విషయాలు ఆలోచిస్తే అలిమని అంటే పూర్వ విద్యార్థులు. దాదాపు 30 సంవత్సరాలు ఎస్టాబ్లిష్ అయిన కాలేజీలో నేను ఒక విద్యార్థిని. 2015లో నేను ఈ కాలేజీలో చదివినాను. ఇప్పుడు ప్రాక్టీసింగ్ అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. ఈరోజు రాజ్యాంగ దినోత్సవం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మనకు రాజ్యాంగం లేకపోతే ఈరోజు ముఖ్యంగా మహిళలకు పరిస్థితి చాలా నీచంగా ఉండేది. ఎందుకంటారా, మహిళలకు అప్పుడు మహిళలకి ఏమీ తెలిసేది కాదు. ఈ రాజ్యాంగం కల్పించడం వల్ల దాని ద్వారా మహిళలకు హక్కుల గురించి తెలియడం కావచ్చు, మరి ముఖ్యంగా గృహహింస, దాని గురించి మహిళలకు చాలా బాగా తెలిసి వచ్చింది. ఇప్పుడు ఎవరైనా ఒక మహిళని కానీ ఒక అమ్మాయిని కానీ కాలేజ్కి వెళ్ళి అమ్మాయిని కానీ భయపడించాలని కానీ ఏదైనా రైన్ చేయాలంటే ఆలోచిస్తున్నారు. ఎందుకంటే రాజ్యాంగం ఇస్ కాన్స్టిట్యూషన్. కాన్స్టిట్యూషన్ ఇస్ ద ఇంపార్టెంట్ ఎసెన్షియల్ ఫర్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్. ఈ రాజ్యాంగం కల్పించిన అంబేద్కర్ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే ఆయన ఈరోజు కాన్స్టిట్యూషన్ రచించడం వల్లే ఈరోజు మేము ఆడపిల్లలు చదువుకోగలం. ముఖ్యంగా నేను ఒక ఎస్సీ మహిళని, ఆయన నేను ఈరోజు ఎల్ఎల్బి చదువుతున్నానంటే ఆయన నాకు ఇచ్చిన ఈ హక్కు వల్లే చదువుతున్నా. అందరికీ కాన్స్టిట్యూషన్ డే శుభాకాంక్షలు. అనంతపురం నగరంలోని వైఎస్ఆర్సిపి విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలకు జగనన్న మా ధైర్యం, మేము జగనన్న సైన్యం అంటూ ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. వైఎస్ఆర్ విద్యార్థి విభాగం అధ్యక్షుడు నరేంద్ర రెడ్డి ఆధ్వర్యంలో
नगर में आर्ट्स कलाशाल नीचे टवर् क्लाक सप्तगिरी सर्किल मीदा र्यी निर्वहित వందలాదిగా తరలి వచ్చిన వైఎస్ఆర్ విద్యార్థి విభాగం నాయకులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థి విభాగం నాయకులు చైతన్య మాట్లాడుతూ జగన్ మళ్ళీ ముఖ్యమంత్రి కావాలన్నది ఎందుకంటే ఒక పాఠశాలల్ని చూస్తే సరిపోదన్నారు. ఒకప్పుడు పాఠశాలలు ఎలా ఉన్నాయి ఇప్పుడు ఎలా ఉన్నాయన్నది చూడాలన్నారు. విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చి పేదవాడికి ఇంగ్లీషు మీడియం అందిస్తూ సరికొత్త అధ్యయనానికి నాంది పలికారన్నారు. విద్య కోసం విద్యార్థుల కోసం సీఎం జగన్ చేస్తున్న ప్రయత్నాలు చూస్తే ఆయన మళ్ళీ ఎందుకు ముఖ్యమంత్రి కావాలో అర్థమవుతుందన్నారు. అనంతపూర్ డిస్ట్రిక్ట్ లో పెద్ద ఎత్తున వైఏపీ నీ జగన్ జగన్ అన్న మళ్ళీ ముఖ్యమంత్రి ఎందుకు కావాలని చెప్పేసి ఈ రోజు పెద్ద ఎత్తున వేలాది మంది విద్యార్థులు జగన్ అన్నే మాకు కావాలని చెప్పేసి గొంతెత్తుతున్నారని మనం చూస్తానే ఉన్నాం. అసలు జగన్మోహన్ రెడ్డి గారు మనం చూసుకున్నట్లయితే గత ప్రభుత్వ పాలనలో పూర్తిగా నిర్మూలమైపోయిన ప్రభుత్వ పాఠశాలను జగన్ అన్న అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో విప్లవాత్మకమైన సంస్కరణలు శ్రీకారం చుట్టడం జరిగింది. అంతేకాదు అందరి ద్రాక్షాగున్న విద్యను అందరికీ అందుబాటులో తీసుకొని రావటం, పీజీ నుండి కేజీ వరకు ఉచితంగా ఇంగ్లీషు విద్యను ప్రవేశపెట్టడం, పాటుబడిన పాఠశాలలకు నాడు నేడు కింద అధునాతనంగా తీర్చిదిద్దడమే కాకుండా పిల్లలకు బడికి దూరమైన పిల్లలు బడిబాట పట్టించడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు పిల్లలను స్కూల్కి పంపితే చాలు రాష్ట్రంలో డబ్బులు ఎదురిచ్చే ముఖ్యమంత్రి రాష్ట్రంలో దేశంలో ప్రపంచంలో ఎవరైనా ఉన్నారని అడుగుతా ఉన్నా, అది కేవలం జగన్మోహన్ రెడ్డికి ఆదాన అడుగుతా ఉన్నా. అంతేకాదు అమ్మ ఒడితే కాదు విద్యా దీవెన వసతి దీవెన నాయుడు గౌరవ ముద్ర విదేశీ విద్య అంటే ఎన్నో పథకాలతో రాష్ట్రమంతా ఆంధ్ర రాష్ట్రమంతా కూడా ఇతజిమ్ముతా ఉంది. ఆంధ్ర రాష్ట్రం అంటే అక్షరక్రమంలో కాదు అక్షర యజ్ఞంలో కూడా ముందుంటుందని చెప్పేసి ఆచరణ కాదు అమలు చేసి చూపించిన ఆదర్శ ముఖ్యమంత్రి ఎవరున్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారి విషయం కూడా తెలియజేస్తా ఉన్నా. ప్రతి ఇంటికి ఆరోగ్య పరీక్షలు నివసిస్తూ ఈరోజు ఆరోగ్య పరీక్షలు ఇచ్చటమే కాకుండా వాళ్ళకి ఇంటి దగ్గరికి వెళ్ళి మెరుగైన వైద్యం కూడా అందిస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు చూస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఓ పక్క వైద్య విద్య పాటు సంక్షేమము మరియు అభివృద్ధి అంటూ రాష్ట్రమంతా పరిగెత్తుతూ ఉంటే ఈరోజు మన జీడిపి రేటు వృద్ధి రేటు మనం చూసుకున్నట్టే దేశ చరిత్రలో ఆంధ్రప్రదేశ్ నంబర్ వన్ స్థానంలో ఉంది. అదే తెలుగుదేశం హయాంలో అయితే 22% స్థానంలో ఉంది. అంటే అన్నం ముడికిందా లేదని ఒక మెట్టు పెట్టుకుంటే చాలు ఈ యొక్క పాయింట్ చాలు జగన్మోహన్ మళ్ళీ ముఖ్యమంత్రి కావడానికి అని చెప్పేసి ఈరోజు కోరుకుంటా ఉన్నాం. ఆంధ్ర రాష్ట్రానికి జగన్ అన్నే ఎందుకు సీఎం కావాలని చెప్పేసి అనంతపురం వైఎస్ఆర్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించడం జరుగుతూ ఉంది. విద్యార్థులకు గడిచిన 4 సంవత్సరాల్లో విద్యా దీవెనైతేనేమి అమ్మఒడైతేనేమి వసతి దీవెనైతేనేమి ఆయన చెప్పిన ప్రతి ఒక్క మాట విద్యార్థులకు విద్యార్థి తల్లిదండ్రులకు విద్య అనేది భారం కాకోకుండా జగన్మోహన్ రెడ్డి గారు తమ మేలల్లను మేనకోడలను ఏ విధంగా చదివిస్తారో ఆ విధంగా విద్యార్థుల భవిష్యత్తు ఆయన భుజస్కంధాలపైన వేసుకొని వారికి ఈరోజు ఉన్నతమైన విద్యను అందించడం జరుగుతూ ఉంది. ఇటువంటి పాలన మళ్ళా రిపీట్ కావాలని చెప్పేసి ఆయనని మళ్ళా రావాలని చెప్పేసి వైఎస్ఆర్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహిస్తున్నాం. ఇంతటితో వైఎస్ఆర్ టీవీ వార్తలు సమాప్తం. నమస్కారం.